Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బొత్సకు జగన్ ఆఫర్ల మీద ఆఫర్లు. సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయనను జగన్ ఎంతో నమ్ముతున్నారు. బొత్స అడిగిందే తడవుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 4 టికెట్లు ఇచ్చారు. ఇది ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట. ఏ లీడర్కి వైసీపీలో ఇన్ని టికెట్లు దక్కలేదు, అలా దట్ ఈస్ బొత్స అనిపించుకున్నారు. పార్టీ ఓడినా బొత్స ప్రయారిటీ ఏమీ తగ్గలేదు. ఆయన్ని ఏరికోరి తెచ్చి మరీ ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ చేశారు. నిజానికి పోటీ చేయడానికి వైసీపీలో ఎంతమంది ఎదురు చూసినా జగన్ బొత్స వైపు మొగ్గు చూపారు. ఇది అనూహ్య నిర్ణయం అని వైసీపీ విశాఖ జిల్లా నేతలే అనుకోవాల్సి వచ్చింది. ఇక బొత్స విజయం సాధించాలి కానీ ఆయన కోసం వైసీపీ అధినాయకత్వం ఆఫర్లే ఆఫర్లు అన్నట్లుగా కొన్ని సిద్ధం చేసి పెట్టిందని అంటున్నారు. బొత్స ఎమ్మెల్సీ అయితే ఆయనను శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా చేస్తామని జగన్ ఒక బిగ్ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఇది కేబినెట్ ర్యాంక్ తో కూడిన పదవి. అలా బొత్స మంత్రి హోదాలో మళ్లీ సమానమైన స్థాయి అధికార కళతో ఉంటారన్నమాట. అంతేకాదు ఆయనకి ఉత్తరాంధ్ర జిల్లాల మొత్తం పార్టీ బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ బాధ్యతలను వైవి సుబ్బారెడ్డి చూస్తున్నారు. అయితే ఆయన నాన్ లోకల్ మొదటితో ఉండడం, అలాగే స్థానికంగా రాజకీయాలను అవగాహన చేసుకుని పట్టు సాధించలేకపోవడం వంటి వాటి వల్ల పార్టీ నష్టపోయిందని అంటున్నారు. పైగా ఆయన ఎంపీగా ఉన్నారు. ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొత్త బాధ్యతలు ఇచ్చారు. దీంతో బొత్స సత్యనారాయణకి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం ద్వారా బయటి వారిని తెచ్చి నెత్తిన పెట్టారు అన్న విమర్శలు పార్టీ లోపల బయట వినిపించకుండా చూడాలని వైసీపీ హైకమాండ్ అనుకుంటోందట. మరోవైపు చూస్తే బొత్స బలమైన బీసీ నేత కావడంతో పాటు 3 జిల్లాలలో ఆయన అనుచరగానం ఉండడంతో వైసీపీని ఆయన బలోపేతం చేయగలరని పార్టీ భావిస్తోందట. మొత్తానికి బొత్స ఎమ్మెల్సీ కావాలే కాని ఆయనకు వైసీపీలో ప్రాధాన్యత అధికంగా లభించడం ఖాయమని అంటున్నారు. ఉత్తరాంధ్రలో బీసీలకు పార్టీ పగ్గాలు ఇవ్వడం, గోదావరి జిల్లాలో కాపులకు పెద్దపేట వేయడం ద్వారా పోయిన చోటనే మళ్లీ వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని వైసీపీ అమలు చేస్తుందని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఆలోచనలు ఎంతవరకు ఆచరణలో అమల్లోకి వస్తాయో.